శుక్లాభరధరం విష్ణుశేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో 2019 సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి ఈ యొక్క గురువారం రోజు పుట్టినటువంటి వారు, మరియు నేను చెప్పినటువంటి రాసులలో పుట్టిన వారు అదృష్టవంతులు కాబోతున్నారు. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదండి. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సమస్యతో పాటు భార్యాభర్తల మధ్య విభేదాలతో అయినా, కోర్టు కేసులైనా, గొడవలైనా, సంతాన సమస్యమైనా, అంటే ఎన్నో విధాలుగా మీరు బాధపడుతూ ఉన్నారు. ఆ బాధకు, ఆ బాధలు పడడానికి ఇంకా చాలు అని ఇంకా పరిష్కారం అనేది కూడా మీకు లభించింది అని చెప్పి ఆ భగవంతుడే మిమ్మల్ని ఒక విధంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ మెయిన్గా వచ్చేసి మీరు అంటే కొంతమంది అదృష్టం ఉంటుంది. 100 మంది ఎగ్జామ్లు వస్తే 100 మంది పాస్ కారండి, వాళ్ళు ఏదో కొద్ది మంది పాస్ అయిపోతారు. అలాగా 2019 సంవత్సరంలో ఈ యొక్క గురువారం రోజు పుట్టినటువంటి మీనరాశి మరియు ధనుస్సు రాశి వారికి, మీనరాశి జలతత్వ గల రాశి, ధనుస్సు రాశి అగ్నితత్వ గల రాశి, ఈ రెండు రాశుల అధిపతి గురువే. ఆ గురువు ఈ యొక్క గురువారం రోజు కనుక మీరు పుట్టినట్టయితే తప్పకుండా మీకు యోగం అనేది కూడా సిద్ధిస్తుంది. ఆ 2019 సంవత్సరంలో ఈ యొక్క అదృష్టం అనేది కూడా మీకు నీడలాగా వెంటబడుతుంది. కొందరికి చాలామంది మనం చెప్తూ ఉంటాం, మేము ఏది చేసినా కూడా అది నష్టపోతున్నాం, మేము కొందరు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, కానీ మేము బంగారాన్ని పట్టుకున్నది మట్టి అవుతుంది అని కొంతమందికి అపో. కానీ ఈ 2019 సంవత్సరంలో గురువారం రోజు పుట్టినటువంటి మీనరాశి మరియు ధనుసు రాశి వారికి తప్పకుండా రాజయోగం కలుగుతుందని కూడా నేను కొన్ని శాస్త్రాలలో కూడా వాటిని సేకరించి మీకు చెబుతున్న విషయం అండి. ఇది మీరు చేయవలసిన కార్యక్రమం అంటే ప్రతి పౌర్ణమి రోజు కూడా గురు సాయి దగ్గర ఒక చిరు దీపాన్ని వెలిగించండి. అలా ఈ సంవత్సరం కాలం పాటు ప్రతి పౌర్ణమికి కూడా మీరు గురు సాయి దగ్గర ఒక దీపాన్ని వెలిగించినట్టయితే 2019 సంవత్సరంలో మీరు తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. దీనికి ముఖ్యంగా మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మీ పేరుని ఫస్ట్ సరి చూసుకోండి. ఆ పేరు ఏ సంఖ్యాబలంలో ఉంది? మరి మిమ్మల్ని దురదృష్టవంతుని చేసే సంఖ్యాబలంలో ఉందా, అదృష్టవంతుని చేసే సంఖ్యాబలంలో ఉందా మీరు గమనించండి. అప్పుడు మీరు ఒక స్టెప్ వేయండి, అదేంటంటే మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోండి. ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా మా దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైన శాస్త్రాలు హస్త సాముద్రికం, గబోలు కానీ, ఫేస్ రీడింగ్ కానీ, మరియు న్యూమరాలజీలో 2 విధాల పద్ధతుల ద్వారా, ఆస్ట్రాలజీలో 2 విధాల పద్ధతుల ద్వారా మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి దాన్ని ఆల్ఫాబెట్లుగా మార్చి ఆ పేరును రోజు కోర్సులాగా రాసుకుంటే సరిపోతుంది. ఈ పేరుని ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఇంకేదైనా కార్డులోకి ఏది మార్చవచ్చు. కేవలం ఇంటి దగ్గర కూర్చుని ఒక కోర్సు రాయడం ద్వారా కూడా మీరు తప్పకుండా మంచి అదృష్టవంతులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.